సో ఈ జార్కోస్ అనేది ఏంటి, మనం మీట్ తోటి మటన్ తోటి తయారు చేసుకున్న ఒక ఫ్రై లాగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అన్నమాట. జనరల్గా మనం కూడా మటన్ తోటి ఫ్రైస్ తయారు చేసుకుంటాం, బోల్డ్ అంత ఆయిల్ యాడ్ చేసుకుని, బోల్డ్ అంత మసాలాలు యాడ్ చేసుకుని, జింజర్ గార్లిక్ పేస్ట్ అంటూ లేకపోతే ఉల్లిపాయలు వేసుకుని, టమాటాలు వేసుకుని, బోల్డ్ అంత గరం మసాలా వేసేసుకుని వేయించేసుకుంటే సరిపోతుంది అని అనుకుంటామే, కానీ వెరైటీ ఆఫ్ వెజెస్ని వేసుకుని కూడాను ఒక ఫ్రై లాగా తయారు చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ క్రంచ్ అండ్ డిఫరెంట్ టెక్స్చర్స్ యాడ్ చేసుకుంటున్నాం కాబట్టి. సో ఈ జార్కోస్ అనే రెసిపీ కూడాను దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ లాగా చెప్పచ్చు. ఇందులో స్టార్చీ వెజిటబుల్స్ ఉంటాయి, కాస్త స్మూత్గా పుల్లపుల్లగా ఉంటాయి, అండ్ ఫైనల్గా కాస్త గ్రీన్స్ని కూడా యాడ్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటే చూద్దాము. నేను యూజ్ చేస్తాను ఒక క్యారెట్, టమాటో, ఫ్రెష్ టమాటో ప్యూరీ, బంగాళదుంప జస్ట్ తొక్క తీసి పెట్టేసుకున్నాను, రా పొటాటో వేసుకుందాం, అండ్ మటన్ ముక్కల్ని కట్ చేసి పెట్టేసుకున్నాను, అండ్ వేసుకుందాం వెల్లుల్లిపాయలు, అనియన్, ఇలైచీ పౌడర్, అండ్ వేసుకుందాం కాస్త క్లోవ్స్, గ్రీన్ చిల్లీ సాస్, కాస్త పాప్రికా పౌడర్, అండ్ ఫైనలీ టమాటోస్. ఇందులో వెరైటీ ఆఫ్ వెజీస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. కాస్త డ్రైగా తయారు చేసుకుందాం, కొంచెం క్రంచీగా క్రిస్పీగా ఉండాలి. ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి కాస్త ఎక్కువగానే. సో ప్యాన్ సూపర్ హాట్గా రెడీ చేసుకున్నాను. గోయింగ్ టు యాడ్ సమ్ ఆయిల్. తక్కువ చేసుకున్నా, ఆయిల్ వేడెక్కిన లోపల ఫస్ట్ పొటాటోస్ని నేను రౌండ్స్ లాగా కట్ చేసుకుంటాను. ఇక్కడ గుడ్ ఉల్లిపాయలు కూడా కొంచెం వెడల్పుగానే, ఫస్ట్ నేను ఇందులో లవంగాల్ని యాడ్ చేసుకుంటాను, తర్వాత ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు. డైరెక్ట్గా ఫస్ట్ ప్యాన్ వేడిగా ఉంది కాబట్టి గార్లిక్ వేసుకుంటే బర్న్ అయిపోతుంది కాబట్టి, ఇప్పుడు బుజ్జి ముక్క, క్యారెట్ని కూడా ఇందులో యాడ్ చేసుకుంటాను. ఫస్ట్ నేను పొటాటోస్ వేసుకుంటున్నాను, కాస్త వేగనిద్దాము, కాస్త ఫ్రై లాగా తయారు చేసుకుంటాం కాబట్టి ఆలు లాంటి ఇంగ్రీడియంట్స్ వేసుకునేటప్పుడు కాస్త రిస్కీ, అది కూడా పచ్చిగా వేసుకుంటున్నాం కాబట్టి పొటాటోస్ని కుక్ చేసుకోవాలి. పొటాటోస్ కుక్ అయ్యేంత టైంలో నేను ఇక్కడ లైట్గా జస్ట్ విత్ వెరీ మైల్డ్ ఫ్లేవర్ నేను మీట్ని కూడా కొంచెం మ్యారినేట్ చేసుకుంటాను. మేనేజ్ చేసుకోవడంతో ఆ ఫ్లేవర్స్ ఇంకా బాగా ఎన్హాన్స్ అవుతాయి. వాటర్ తీసేసి ఆ ప్రొసీజర్ కూడా స్టార్ట్ చేస్తాను. క్రిస్పీగా ఈ పొటాటోస్ని ఫ్రై చేసుకుంటున్నాను. ఇందులో క్యారెట్స్ని కూడా యాడ్ చేసుకున్నాను. ఇందాక నేను మటన్ పీసెస్ని మ్యారినేషన్ గురించి మాట్లాడుతున్నాను కదా, లైట్గా సాల్ట్ వేసేసుకుని పెట్టుకుని కొంచెం ఫ్లేవర్స్ యాడ్ చేసుకుంటే మనకి చాలా చాలా టేస్టీగా మారిపోతుంది మటన్ పీస్. ఇందులో వేసుకుందాం కొంచెం నిమ్మకాయ రసం. చాలా చీప్గా ఇన్ఎక్స్పెన్సివ్గా మనం ఒక మ్యారినేషన్ తయారు చేసుకోవాలి అంటే కాస్త నిమ్మకాయ రసం, కొంచెం ఉప్పు, మిరియాల పొడి, కారపొడి, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇవన్నీ వేసుకుంటే ఆహా చాలా చాలా టేస్టీగా తయారైపోతాయి వంటకాలన్నీ కూడా. ఓకే, ఇంకేం వేసుకుందాం, కాస్త రోజ్మెరీ కూడా వేసుకుందాం, బ్యూటిఫుల్ ఫ్రెష్ హర్బ్ యాడ్ చేసుకుందాం. మన రెసిపీకి కావాల్సిన ఉప్పు అంతా ఇందులోనే యాడ్ చేసేసుకుంటాను. ఆల్రెడీ కొంచెం వేసుకున్నాను, ఇంకా కొంచెం సాల్ట్ పడుతుంది మొత్తానికి. ఈ మిక్స్చర్ని పక్కన పెట్టేసుకుంటాను. లెట్స్ కంటిన్యూ. క్యారెట్ ముక్కలు ఇందాక వేసుకున్నాను కదా, వాటిని కూడా వేయించేసుకుందాం. ఇప్పుడు నేను యాడ్ చేసుకుంటున్నాను టమాటో ప్యూరీ అండ్ ఒక టమాటో కూడాను, సో దాట్ టమాటో బైట్ చేసేటప్పుడు ఆ స్మూత్నెస్, ఆ గూయినెస్ కూడా భలేగా ఉంటుంది. Thank you.
చేస్తున్నాను కొంచెం పాప్రికా పౌడర్ గ్రీన్ చిల్లీ సాస్ కావాల్సిన స్పైస్ కోసం క్విక్ మిక్స్ అండ్ మెల్లగా ఈ బ్యూటిఫుల్ మిక్స్చర్ని అడుగున బర్న్ కాకుండా స్మాల్ స్ప్లాష్ ఆఫ్ వాటర్ ఫ్రై అన్నాను కానీ కొంచెం కుక్ అవ్వడానికి టైం పడుతుంది కదా అందుకనే మరి ఆ మాడిన వాసన రాకుండా కుక్ అవ్వాలి అంటే కొంచెం వాటర్ యాడ్ చేయాలి ఈ మిక్స్చర్ని ఒక బ్యూటిఫుల్ యమ్మీ మిక్స్చర్ లాగా మార్చాలి అంటే కాసేపు కుక్ చేసుకోవాలి దీన్ని డిస్టర్బ్ చేయకూడదు నేను ఒక 5 నిమిషాల వరకు దీన్ని మెల్లగా కుక్ చేసుకుని తక్కువ మంట మీద మళ్ళీ కలుస్తాను మళ్ళీ ఆల్ రైట్ వేసుకున్న టమాటో ప్యూరీ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది అందులో ఈ పాప్రికా పౌడర్ లేకపోతే కారపొడి వేసుకున్నాం కదా మంచి కలర్ కూడా యాడ్ చేసుకున్నాం ఇప్పుడు ముందుగానే తెలివిగా స్మార్ట్గా వేసేసుకున్న ఈ రోజ్మెరీ ఉప్పు నిమ్మకాయ రసం వేసుకున్న మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ మటన్ పీసెస్ యాడ్ చేసుకుంటున్నాను అండ్ ఈ ఫ్యాట్స్ ఏవైతే ఉన్నాయో నేను పూర్తిగా కూడా యూటిలైజ్ చేస్తున్నాను ఒక డ్రాప్ కూడా వేస్ట్ చేయట్లేదు ఎందుకు అంటే కూల్డ్ అంత ఫ్లేవర్ అండ్ జ్యూసెస్ ఉంటాయి అందులో అవి యాడ్ చేసుకుంటేనే ఒక బ్యూటిఫుల్ టేస్ట్ యాడ్ అవుతుంది ఈ రెసిపీ ఇప్పుడు నేను మంట కొంచెం పెంచుకుంటాను ఐమ్ గోయింగ్ టు పర్ఫెక్ట్లీ కుక్ దిస్ కుక్ అవుతూ ఉండగా నేను ఇందులో వేసుకుంటాను కాస్త ఇలైచీ పౌడర్ ఆ ఫ్లేవర్ కోసం వేసుకున్న ఇప్పుడు ఇందులో లీక్స్ స్టార్టింగ్ ఎందుకు వేసుకోలేదు అంటే మొత్తం కుకింగ్ ప్రొసీజర్ అనేది ఇప్పుడే యాక్చువల్గా మొదలవుతుందన్నమాట అందుకని ఇప్పుడు యాడ్ చేసుకుంటే ఆ ఫ్లేవర్స్ అనేవి పర్ఫెక్ట్గా మనకి సరిపోతాయి లీక్స్ ఇందులో స్లోగా అలా జాలీగా హాయిగా చాప్ చేసుకుంటాం కావాలంటే ఇంకా కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని క్రిస్పీగా కూడా కుక్ చేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు కొంచెం మంట తక్కువ చేసుకుని మెల్లగా ఫ్రై చేసుకుంటాను మూత పెట్టుకుని కొంచెం సేపు కుక్ చేసుకునే తర్వాత ఆ మిగతా ఆవిరి కూడా మిగతా మాయిశ్చర్ కూడా ఆవిరయ్యేంత వరకు మనం కాసేపు కుక్ చేసుకుందాం అలా వద్దు నాకు నైస్ క్రిస్పీగా కావాలి ఎలాగో నేను నాన్ వెజ్ తింటున్నాను అసలు గిల్టీగా ఉండేటట్టుగా ఉండాలి అని అనిపిస్తే ఇంకా కొంచెం ఆయిల్ కానీ కాస్త ఫ్యాట్ అదే బట్టర్ కానీ వెన్న కానీ మనం వేసుకుని కూడా వేయించుకోవచ్చు అనమాట సో కొంచెం హెల్తీగా చేద్దామని అనిపిస్తుంది అందుకనే కొంచెం ఈ మాయిశ్చర్ తోటే కుక్ చేసుకున్నాము ఆ తర్వాత మూత పెట్టుకుని ఆవిరితోటి కుక్ చేసుకున్నాము యమ్మీ బ్యూటిఫుల్ టేస్టీ జార్ కోసం రెడీ చేసుకుందాం లాస్ట్కి ఎలాగో ప్రెజెంటేషన్ చేస్తాను తెలుసా బ్యూటిఫుల్గా నేను ఇక్కడ కాస్త లెటిస్ లీవ్స్ని యూస్ చేసి ఆ కలర్ కాంబినేషన్తో ఇంకా బ్రైట్గా వైబ్రెంట్గా వచ్చేటట్టుగా ప్రెజెంటేషన్ చేసి మీకు చూపిస్తాను గోయింగ్ టు లైక్ ఇట్ సో ప్రెజెంటేషన్లో కలుద్దాం ఆల్ రైట్ బ్యూటిఫుల్గా టేస్టీగా తయారు చేసుకున్న వంటకాన్ని జాగ్ కోసం ఇప్పుడు మనం రెడీ చేసేసుకున్నాము